65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత సుప్రీం కోర్టు అంటే జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీం కోర్టు వారు హైకోర్టు చెప్తే హైకోర్టు వారు జిల్లా కోర్టు చెప్తే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే చట్టాల గురించి భారత ప్రజానికానికి విద్యార్థులకు చిన్న పిల్లలకు విద్యావంతులకు కూడా తెలియని చట్టాలు ఎన్నో ఉన్నాయి ఆ చట్టాలను ప్రజలకు వివరించమని ఆ లీగల్ సర్వీస్ అథారిటీ వారు కోరినందున మేము మీ దగ్గరికి వచ్చాం ఇప్పటికే గాంధీ జయంతి 2వ తారీఖు నుంచి చాచా నెహ్రూ పిల్లల దినోత్సవం అంటే 14 నవంబర్ దాకా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి అయితే మిగతా విషయాలు సరేదన్న మిగిలితేని మాట్లాడతాను కానీ పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు చట్టాల గురించి మీకు చెప్పడానికి కాబట్టి జడ్జి గారు మాట్లాడిన తర్వాత ఆ విఘ్నేశ్వర్ గారు హెడ్ మాస్టర్ గారు కూడా రెండు మాటలు మాట్లాడారు భాస్కర్ గారు హెడ్ మాస్టర్ గారు కూడా రెండు మాటలు మాట్లాడితే చదువుకోవాలి వీటన్నిటికీ ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం కూడా సహకారం అందించాలి అదేవిధంగా మీ తల్లిదండ్రుల మీద కూడా కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి అవన్నీ అడిగే హక్కు మీకున్నది తర్వాత మీ యొక్క ఒపీనియన్ కానీ ఏది కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సిన రైట్ కూడా మీకు ఉంటుంది కాబట్టి దాన్ని అది మంచిదైతే పాటిస్తారు చెడ్డదైతే దాని గురించి చెప్తారు బాబు ఇట్లా చేయకూడదు ఇది తప్పు అటువంటివి కూడా మీరు వినాలి మీ తల్లిదండ్రులు చెప్పినవి విని నేర్చుకోవాలి తర్వాత ఈ మన భారత రాజ్యాంగము ఆర్టికల్ 21A కింద ప్రతి ఒక్కరికి 14 వరకు అంటే మన గాంధీ జయంతి నుంచి నెహ్రూ జయంతి వరకు గల సమయంలో గ్రామాలలో న్యాయ అవగాహనని పెంచడానికి సదస్సులు నిర్వహించాలని అందరిని కోరారు దానివల్ల మన ఈ పారాలీగల్ వాలంటీర్స్ తర్వాత ప్యానెల్ అడ్వకేట్స్ యొక్క సహాయ సహకారంతో మనము సదస్సులు నిర్వహిస్తున్నారు మా ఈ తుంగతుర్తి అదృష్టం ఏందంటే మన భారత ప్రెసిడెంట్ వారు బాగా ప్రో యాక్టివ్ ఉన్నారు వారి టీం కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ప్రతి గ్రామాల్లో రెండు రెండు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అది చాలా మంచి విషయం ఎందుకంటే జనాలలో ఎంతైతే అవగాహన చైతన్యం పెరుగుతుందో వారు అప్పుడు ఈ నేరాలు ఘోరాలు అనేటువంటివి జరగకుండా ఉంటాయి అటువంటి జరగకుండానికి అవగాహన చాలా అవసరము తర్వాత మీ పిల్లల గురించి కూడా చెప్పాలనుకుంటే అసలు పిల్లలు పిల్లల తర్వాత యవ్వన దశ యవ్వన దశ ప్రౌఢ దశ ఇది సర్వసాధారణం మన జీవితంలో పిల్లలు ఉంటేనే పెద్దలవుతారు పెద్దలైతేనే ముసలవుతారు ముసలు చనిపోతారు మళ్ళా పిల్లలు అట్లా కాబట్టి ఇది ఒక సైకిల్ మన పిల్లల ఎదుగుదల కానీ మళ్ళా ఏది సక్రమంగా జరగదు కాబట్టి మైండ్ మెచ్యూరిటీ కూడా రాదు తొందర పెళ్లి చేసుకుంటే కాబట్టి అవన్నీ బాల్య వివాహాలు కూడా నిషేధించడమైనది తర్వాత ఈ అందరూ పిల్లలందరూ సమానులే వాళ్ళకు సమానమైనటువంటి హక్కులు ఉంటాయి అందరికీ తర్వాత ఈ మనం కొత్త పెళ్ళి అయిన తర్వాత చూస్తూ ఉంటారు అది పుట్టే పిల్లలు మగపిల్ల వాళ్ళ ఆడపిల్ల వాళ్ళ అని అటువంటి స్కానింగ్ చేసి చూస్తుంటారు అటువంటివి కూడా చేయకూడదు అటువంటివి కూడా నేరమే చట్టవిరుద్ధమే తర్వాత మీ జ్యువెనైల్ జస్టిస్ ప్రకారం కూడా ఒకవేళ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అయితే ఒకవేళ నేరాలు చేస్తే కూడా మీ బోస్టన్ స్కూల్స్ హాస్టల్ అని అటువంటి వాటిలలో పెట్టబడతారు కాబట్టి మీరందరూ సరి అయిన విద్యను అభ్యసించి మంచి మంచి ఉద్యోగాలలో తర్వాత సెటిల్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.